అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో పుట్నాల చట్నీని కొంచెం కొత్తగా ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు ఒకే టేస్ట్ అనా, ఎప్పుడు ఒకే చట్నీలా అని అంటారు కదా మన ఇంట్లో వాళ్ళు. సో నేను కొంచెం కొత్తగా జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేశాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. కొంచెం కొత్త టేస్ట్ అనమాట, ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇడ్లీ, దోశ, బోండం, గారెలు దేనికైనా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ప్రిపేర్ చేసుకుందామా. ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడ్ చేయాలి. నూనెని మనం ఈ పెనమంతా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలన్నమాట, అంటే వేసే దినుసులన్నీ ఈవెన్గా వేగడానికి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. దీని బదులు మీరు మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు అందులో మీ రుచి ప్రకారం 10-15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 వరకు పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాండిని కదుపుతూ వేయించుకోవాలన్నమాట. అప్పుడు అన్ని వైపులా వేగుతాయి. మూత కంపల్సరీ పెట్టుకోవాలండి, లేదంటే మన మీద తుళ్ళుతాయి అన్నమాట. లేదంటే మీరు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటే మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. చక్కగా వేగిన తర్వాత మనం అందులో 1 అంగుళం అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. దాంతోపాటుగా గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా కాసేపు వేయించి మనం ఇప్పుడు అందులో మనం ఒక చిన్న కప్పుడు, అంటే టీ తాగే కప్స్ ఉంటాయి కదా, దాంతో పుట్నాలు వేసుకొని వాటిని కూడా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 ఇంచ్ వరకు చింతపండు రెబ్బని మనం కొంచెం వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్తో సహా వేసేసి 1 నిమిషం పాటు చక్కగా మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేశానండి నేను. మరి కొంచెం కలర్ కావాలి కాబట్టి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఎక్కువ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నార్మల్ గ్రైండ్ చేసేస్తే తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుందాం. పోపు మాత్రం కొంచెం ఎక్కువ నూనె వేయాలండి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేయాలన్నమాట. నేను వెల్లుల్లి రెబ్బలు మర్చిపోయానండి, మీరు వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసి చక్కగా లో ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించుకోవాలి. వేగిన ఈ పోపుని మాత్రం కంపల్సరీ చల్లారు పెట్టుకోవాలండి. మనం వేడివేడి వేసేస్తే మాత్రం ఈ పుట్నాల చట్నీ అనేది దగ్గరగా అయిపోతుంది, ఉండలుగా అయిపోతుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకొని పోపు చల్లారిన తర్వాత మీరు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలో వేసేయండి. అంతేనండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా చట్నీ, చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలపండి. పులుపు ఉప్పు మీరు వచ్చిన బట్టి వేసుకోండి. అలాగే కారం కూడా, పచ్చిమిరపకాయలు మేము కొంచెం ఎక్కువ తింటామన్నమాట, అందుకని వేసాను. ఎంతో టేస్టీగా ఉండే చట్నీని ఇడ్లీతో సర్వ్ చేస్తానండి. చాలా బాగా నచ్చేస్తుంది అందరికీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్త రుచిని అయితే మీరు కంపల్సరీ టేస్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందామండి. అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా చట్నీ కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంది. ఇడ్లీలోకి కాదండి, దోశ, అలాగే గారెలు, ఇంకా మనం చేసుకునే మైసూర్ బజ్జీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక పెనం పొయ్యి మీద పెట్టి అందులో మనం 4-5 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత నూనె వేసి నూనెలో కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ వేగుతూ ఉండగానే 10-12 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇక్కడైతే మేము కొంచెం స్పైసీగా తింటామండి, అందుకని ఎక్కువ మిర్చి వేసానమాట. మూత పెట్టేసి బాండిని ఇలా కదుపుతూ వేయించుకుంటే అన్ని వైపులా పచ్చిమిర్చి బాగా వేగుతాయి, లేదంటే మీరు కట్ చేసి కూడా వేయించుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం మినపగుళ్ళని పచ్చిమిర్చిని చక్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో అవసరమైతే కొంచెం నూనె వేసుకొని అందులో మనం పండిన 4 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 అంగుళం అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు, అల్లం ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా 1-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడాలి. మెత్తబడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ టమాటా మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ పెట్టుకున్నాం కదా మినపగుళ్ళ పేస్ట్, అందులో వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు తగినంత ఉప్పు వేసుకొని మీకు అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేస్తే మనకి చట్నీ అనేది చాలా థిక్గా ఉంటుంది. తర్వాత మీ అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకోవచ్చు.
అంతేనండి. ఈ చట్నీని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. వేగిన ఈ పోపుని చట్నీలో వేసేసి కలిపేయడమే. అంతేనండి, ఈ చట్నీ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు తాజాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశల్లోకైతే సూపర్ కాంబినేషన్, అలాగే పునుగులు మైసూర్ బొండా గారెల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడో మినపగుళ్ళ స్మెల్ తగులుతూ ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.